కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శ్రీషా సార్ నిన్నటి నుంచి మళ్ళీ గోల్డ్ లో ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాము అండ్ ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది అన్న వార్తలు వింటూ ఉన్నాం సో అంటే బంగారం ధర తగ్గడానికి కారణం ఏంటి ఇంకెన్ని రోజుల పాటు ఈ బంగారం తగ్గుతుందంటారు అంటారు ఇది సరైన సమయమేనా మనం గోల్డ్ కొనుక్కోవడానికి అంటే మీరు ఏం చెప్తారు యూనో ఫేస్లో ఆ స్మైల్ ఆ యూనో ఆ కైండ్ ఆఫ్ సంతోషాన్ని కనిపిస్తుంది ఎందుకంటే బంగారం రేటు ఇంకా పడింది బ్యూటీ ఏంటంటే నిన్న రాత్రి జస్ట్ టూ త్రీ అవర్స్లో మోర్ దెన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది గోల్డ్ మోర్ దెన్ టూ థౌజండ్ అంటే జస్ట్ అది కూడా టూ త్రీ అవర్స్లో నెవర్ బిఫోర్ ఇట్ డజన్ హ్యాపన్ జనరల్గా గా మేడం చాలా రేర్గా ఇది సినారియో ఏదో కాస్త ఎటువైపు నుంచి యూక్రెయిన్ దాడి చేసింది అటువైపు నుంచి రష్యా దాడి చేసింది దాని తర్వాత మళ్ళీ మేజర్ న్యూస్ లేవు కాబట్టి గోల్డ్ అలసిపోయేసేసి కిందికి వచ్చేస్తుంది సో సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రము రీసెంట్గా క్రియేట్ చేసిన ఒక స్ట్రాంగ్ ఆల్ టైమ్ హై లాంటిది ఉండేదనమాట ఇంతకు ముందుకు సో ఆ లెవెల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది కానీ ఈ బంగారం ధర స్పాట్ మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా పడింది అంటే స్పాట్ మార్కెట్ అంటే ఏంటి మీరు వెళ్ళి ఏదైతే ఫిజికల్ గోల్డ్ నగల రూపంలో కొంటారో ఆ నగల కోసం కావాల్సిన బంగారం ధర చాలా స్వీట్గా ఉంది చాలా తక్కువ ధరలో ఉంది అది ఏదో మీకు చూపిస్తా ఫస్ట్ సో స్పాట్ గోల్డ్ ప్రైస్ మనం చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ నిన్న సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉండింది ఈ రోజున సెవెంటీ సెవెన్ ట్వంటీ ఫోర్కి వచ్చేసింది నూట ముప్పై ఒక్క రూపాయలు హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ ఈజ్ జనరల్ గా మనం అడిగితే షాప్ లో వెళ్ళి ఒక వంద రూపాయలు తగ్గించండి అంటే సారీ బంగారం ధర ఏదైతే ఉందో అదే ధరకి ఇవ్వాల్సి వస్తుంది అంటారు ఇక్కడ మీకు డిస్కౌంట్ లో అవైలబుల్ ఉంది గత రెండు రోజుల నుంచి మనం చూసుకుంటే అలాగే నిన్న కూడా హండ్రెడ్ అబ్సల్యూట్లీ ఇది కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఇలాగే ఈ ఫాల్లో వంద నూట ఇరవై ఆ రేంజెస్ లో ఇవ్వాలి నూట ముప్పై ఒకటి అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ చూసుకుంటే ఇట్స్ అగైన్ అ స్వీటర్ ప్రైస్ ఎందుకంటే సెవెంటీ టూ హండ్రెడ్ ఉన్న కాస్త వన్ గ్రామ్ ప్రైస్ ఆఫ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఇవాళ మీకు సెవెన్ జీరో ఎయిట్ జీరో అంటే దాదాపు ఏడు వేలలో మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా అవైలబుల్ ఉంది విత్ అూజ్ ఫాల్ ఆఫ్ అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ చూసుకోండి హండ్రెడ్ ప్లస్ రూపీస్ లాంటి ఫాల్స్ మీకు ఎన్ని రోజులు ఎప్పుడన్నా కనిపించిందా చాలా రేర్ అది సో ఇలాంటి కైండ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ అ వీక్నెస్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే సిక్స్టీ సెవెన్ థౌజండ్ నుంచి ఊపిరి ఒకటే ఊపిరి పట్టుకునేసి అసలు పై వరకు ఎయిటీ థౌజండ్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిటీ టూ థౌసండ్ వరకు స్పాట్ మార్కెట్ లో వెళ్లడం జరిగింది కానీ అక్కడ నుంచి కుప్పకూలిపోవడం కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది ఎయిటీ టూ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు అంటే మీకు సెవెన్ థౌజండ్ వరకు రావడం జరిగింది అంటే దాదాపు మనము పన్నెండు వేల రూపాయలు పడడం మనం చూసాం బంగారంలో పన్నెండు వేల రూపాయలు పడిపోయిందంటే ఇట్స్ నాట్ అోక్ శరీష జస్ట్ ఎయిటీ టూ థౌసండ్ ఎక్కడ సెవెంటీ థౌసండ్ ఎక్కడ సో కైండ్ ఆఫ్ ఎందుకంటే అందరూ కూడా ఎక్కువగా కొనేది నగల కోసం నగల బంగారం మనం చూసుకుంటే ఎనభై రెండు వందలు ఉన్నది ఏడు వేలు అంటే గెటింగ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ చిన్న చిన్నగా అక్యూములేట్ చేయమని చెప్తా ప్రతి చిన్న చిన్న ఫాల్లో పెద్ద పెద్ద ఫాల్లో కూడా కొంచెం కొంచెం కొంటూ ఉండండి కనీసం గ్రామ బంగారం అన్న కొంటూ ఉండండి ఇది మళ్ళీ నేను చెప్తున్నాను రికమెండేషన్ కాదు మీరు ఎలాగో కొంటారు కాబట్టి నేను చెప్పకుండా కానీ అది మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను కాబట్టి అదే ఎడ్యుకేషన్ భాగంలో కొనే ముందు నేర్చుకోండి ఇప్పుడు నేను ఏదైతే యూనో చార్ట్స్ గురించి చూపిస్తాను కదా ఆ విషయము మనం అందరం నేర్చుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఏమవుతుంది మీరు ఎప్పుడు కూడా మోసపోరు ఎక్కువ రేట్లో మీరు కొనరు చాలా తక్కువ రేట్లో మీరు కొనాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు కొనుక్కుంటారు అలాగే ఎవరైతే కమాడిటీ మార్కెట్లో ట్రేడర్స్ ఉంటారు కదండి డైలీ డే టు డేలో ఇంటర్నల్ ట్రేడింగ్ చేస్తారు ఆర్ లేదంటే పొజిషనల్ హెడ్జింగ్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి నేర్చుకునే అవకాశం సో ఐ ట్రస్ట్ ఇన్ లర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఆర్ అట్ ద సేమ్ టైం నేనైతే చెప్తాను మన తెలుగు భాషలో ఇన్ఫ్యాక్ట్ నేర్చుకోండి పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి అదే మీకు ఎప్పుడు కూడా పనికి వస్తుంది ఎవరి సహాయం మీకు అవసరం లేకుండా ఆ పరిస్థితి మీకు రాకూడదు ఓకేనా నా ఇక్కడ మీరు చూసుకుంటే కమింగ్ టు ది చాట్ పార్ట్ ఇక్కడ మనకు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది సో ఈ నేర్చుకోవడంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నామో లైక్ ట్రెండ్ లైన్ ఎంత సింపుల్ లైన్తో మనం ఎంతో మందిని ఎడ్యుకేట్ చేశామో ఎంత ఈజీగా మీకు తెలిసిపోతుందని చెప్పేసి మీరు కూడా ఒకసారి లైన్ డ్రా చేశారు మీకు ఒక ఐడియా వచ్చింది ట్రెండ్ లైన్కి బయట వెళ్ళిపోయింది అనుకోండి ఒకవేళ అది పెరిగేటప్పుడు ఆర్ పడిపోయేటప్పుడు ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అది మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ మీరు యాక్చువల్ గా ఆ రోజున ఈ లైన్ అప్లై చేశారు శ్రీషా ఇక్కడ నుంచి మనం ఇలా లైన్ పెట్టిన తర్వాత గ్యాప్ డౌన్ కింద జరిగినప్పటి నుంచి చూడండి మళ్ళీ ఇవాళ కూడా మీకు గోల్డ్ హ్యాస్ గాన్ డౌన్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు స్పాట్ గోల్డ్ మార్కెట్ వెళ్ళిన తర్వాత ఇవాళ మీకు సెవెన్ థౌసండ్ వచ్చింది అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అంటే ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనం మాట్లాడుతుండే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా సో రెండిట్లో కూడా ప్రైసెస్లో మీకు డిఫరెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఆ ప్రైస్ గ్యాప్ నుంచి ఇక్కడ చూసుకుంటే ఒకవేళ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దిగిందనుకోండి మీరు ఈసారికి మొన్న అయితే సెవెంటీ త్రీ దాకా వచ్చేసి పెరిగింది కదా సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దిగిన తర్వాత అక్కడ నుంచి మీకు సెవెంటీ త్రీ థౌసండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ జియో పొలిటికల్ సినారియో సైలెంట్ గా ఉంటే ఇది కుప్పగొలడం ఖాయం బిఫోర్ ఫ్రైడే అంటే ఈ ఫ్రైడే మనం చూసుకుంటే ట్వంటీ ఎయిత్ గురువారం అండ్ ట్వంటీ నైన్త్ అట్ ద సేమ్ టైం మీకు ఫ్రైడే థర్స్డే లోపల మీకు కనీసం ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఇంకొక ఫాల్ అనేది డైలీ ఒక టూ టూ థౌసండ్ రూపీస్ పడ్డా కానీ ఒక పదివేలు పడ్డట్టే ఈజీగా ఇంకొక ఈ వారంలో చూసుకుంటే సో ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది జియో పొలిటికల్ అనౌన్స్మెంట్స్ వార్ అనేది జరగట్లేదు అని ప్రశాంతత ఉందనుకోండి గోల్డ్ మీరు సబ్ సెవెంటీ థౌసండ్ లెవెల్లో చూస్తారు దట్ ఈస్ తథ్యం ఓకేనా సో మరి గోల్డ్ గురించి ఎవరికైనా కూడా క్లియర్ గా ఇంకా ఐడియా కోసం కావచ్చు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక దారి మేము చూస్తున్నాం మాకున్న బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి అసలు ఎక్కడ పెట్టాలి పెట్టుబడి ఆర్ ఎలా మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలి ఒకటే మాట చెప్తానండి మీరు జస్ట్ ఒక రోజు టైం తీయండి ఆ ఒక్క రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే కొన్ని గంటలు మాత్రమే మీకు ఒక ఫుల్ క్లారిటీ నెక్స్ట్ మినిమం వన్ ఇయర్ నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా ఈ క్లాస్లో మీకు పూర్తిగా నేర్పించబడతారు సో దానికోసమే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు ఇట్ ఈస్ అ గుడ్ కన్వీనియన్స్ కదా మనందరికీ అంటే ఫోన్ చేతిలో ఉంటే చాలు హ్యాపీగా పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఫోన్లో వింటూ చూస్తూ నేర్చుకుంటూ దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లర్నింగ్స్ అనేది మీరు నేర్చుకుంటారు కాబట్టి ఆన్లైన్ లేదా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఈవెన్ ఆఫ్లైన్ క్లాస్ ఆల్సో మీరు రండి నేర్చుకోండి సో దాట్ డబ్బు లేనిది ప్రపంచంలో మనం లేనట్టే లెక్క ఎందుకంటే పాకెట్లో రూపాయి లేదు అంటే ఆ మనిషికి విలువ లేనట్టే ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ రూపాయి విలువ ఇంకా తగ్గబోతుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి మీరు బాధ్యులు అండ్ దానికి కావాల్సిన ఫ్రీడమ్ అనేది మీరే క్రియేట్ చేసుకుంటారు అలాంటి ఫైనాన్షియల్ లెర్నింగ్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయమని చెప్తా లేదా నంబర్ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా నేర్చుకోండి డిలే చేస్తే మాత్రం లూజర్స్ మీరే అవుతారు థ్యాంక్ యూ సార్ సార్ వెల్కమ్ శ్రీజా